పైనాపిల్ గుజ్జు కూర నేర్చుకుందాం. కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పైనాపిల్ గుజ్జు కూర కావాల్సిన పదార్థాలు: పైనాపిల్ 100 గ్రాములు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, చింతపండు కొద్దిగా, ఎండు కొబ్బరి కొద్దిగా, పసుపు చిటికెడు, ఎండుమిరపకాయలు 3, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, ఇంగువ చిటికెడు, బెల్లం కొద్దిగా, ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. నువ్వులు, సో ఇది మనం డ్రై రోస్ట్ చేసుకుంటున్నాం అండి. జార్లో వేసేసుకున్నాం. సో మిగతా 1/2 ఇంచ్ లోపు ఇది కూడా కొంచెం చల్లారు చల్లారుతుంది. సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా నూనె, దీంట్లో కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినప్పప్పు, కొద్దిగా మెంతులు అండి. సో ఇది కొంచెం వేగుతున్నప్పుడే ధనియాలు. సో ఇవి కొంచెం రంగు మారాలి కదా, కొంచెం లైట్గా. అలాగే ఎండు కొబ్బరి ముక్కలు, ఎండుమిరపకాయలు అండి. సో మనకు ఎండుమిరపకాయలు అలాగే 1-2 పచ్చిమిరపకాయలు తర్వాత వేస్తాం, అవే మనకు దీంట్లో కారం అండి. ఓకే, దీన్ని కూడా మనం మిక్సీ జార్లోకి తీసేసుకున్నాం. ఓకే, సో ఇది కాస్త చల్లారుతుంటుంది, పక్కన పెట్టేసేద్దాం. సో పైనాపిల్ కొంచెం పచ్చిగా ఉన్నాయి, తీసుకోవాలండి. కొద్దిగా వాటర్ ఇస్తారా? ఉప్పు అలాగే కొంచెం పసుపు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా ఇంగువ ఇక్కడ వేస్తున్నాను. మళ్ళీ కొంచెం పోపులో వేసుకుంటాం. ఇది మూత పెట్టేసి కొంచెం ఉడకాలి. ఇది అవునండి. సో ఇది అక్కడ పక్కన పెట్టేసేసుకున్నాం. సో ఇందాక మనం ఇది రెడీ చేసుకున్నాం కదా, మిక్సీ పట్టేసుకున్నాం అండి. ఫస్ట్ పొడిలా కొట్టేసుకుని ఆ తర్వాత నీళ్ళు పోసి పేస్ట్లా చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకున్నాం. అంటే కచ్చా పచ్చాగా కాకుండా బాగా పేస్ట్ అయిపోవాలా? అవునండి. సో ఇలా పేస్ట్ రెడీ చేసి పెట్టేసుకోవాలి. సో ఇది కొంచెం మనం పక్కన పెట్టేసుకుందాం అండి. పోపు పెట్టేసుకున్నాం, కొద్దిగా నూనె. సో నూనె కూడా దీంట్లో కొంచెం తక్కువగానే పడుతుంది. ఇక్కడ 2 ఎండుమిరపకాయలు అలాగే ఆవాలు, జీలకర్ర, చిటపటలాడుతున్న ఆవాలు ఇంకా. ఎస్, కొంచెం ఇంగువ అలాగే కరివేపాకు, ఆ ముక్కలు దీంట్లో వేసేసుకున్నాం. అంతేనా? అంటే ఇంకొంచెం ముక్కు ఉడకాలి మనకు. ఆహా, పోపు ఘాటు, ఇంగువ బాగా వస్తుంది, స్మెల్ చాలా బాగా వస్తుంది. సో ఇప్పుడు దీంట్లో మనకు పైనాపిల్ కొంచెం పులుపుగా ఉన్నా, కొంచెం చింతపండు గుజ్జు చేస్తే బాగుంటుంది. ఓకే, దాంతోపాటుగా కొద్దిగా బెల్లం. బెల్లం అనేది కొంచెం ఆప్షనల్ అండి, కావాల్సి వేసుకోవచ్చు లేకపోతే లేదు. సో కాస్త మనకు ముక్క మగ్గాలండి. ఓకేనండి, మంచి స్మెల్ వస్తుంది. సో ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ అండి, పప్పుల పేస్ట్.
సో ఇక్కడ కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. సడన్ గా చూస్తే బంగాళదుంపతో చేశారేమో అనుకుంటా. అలాగే ఏదో అనుకుంటున్నాం, సొరకాయ బంగాళదుంప అనుకుంటారు. ఎస్, సో వెరైటీగా పైనాపిల్ గుజ్జు కూడా రెడీ అండి. బాగుంది కదా, మనం ట్రై చేద్దాం. టేస్ట్ ఎలా ఉందో ట్రై చేసిన తర్వాత చెప్తాను. అయితే ముందుగా తయారీ విధానాన్ని మరోసారి చూసేద్దాం. పైనాపిల్ గుజ్జు కూర తయారీ విధానం. ఒక ప్యాన్లో నువ్వులు వేసి వేయించి పక్కన ఉంచుకోవాలి. అదే ప్యాన్లో నూనె వేసి శనగపప్పు, మినపప్పు, మెంతులు, ఎండు కొబ్బరి, ఎండుమిరపకాయలు వేసి వేయించాలి. మిక్సీ జార్లో వేయించిన నువ్వులు, వేయించిన ఎండు కొబ్బరి మిశ్రమం ఈ రెండు వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక ప్యాన్లో పైనాపిల్ ముక్కలు, కొద్దిగా నీళ్లు, ఉప్పు, పసుపు, పచ్చిమిరపకాయలు వేసి కొద్దిగా ఇంగు వేసి ఉడకనివ్వాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేసి ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉడకపెట్టిన పైనాపిల్ ముక్కల్ని వేసి చింతపండు గుజ్జు, బెల్లం వేసి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ని వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని కాస్త మరగనివ్వాలి. అంతే, పైనాపిల్ గుజ్జు కూర రెడీ.